గీతా కార్మికులకు ప్రధాన జీవనాధారమైన తాటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికిన రైతుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయినపల్లి మండలం తడగొండ గ్రామం చెందిన పలువురు గౌడ సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఓ రైతు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా తాటి చెట్లను నరికివేసి తమ ఉపాధిని దెబ్బతీశారని సందర్భంగా పలువురు గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాటి ఈత చెట్లపై ఆధారపడి బ్రతుకుతూ జీవనం వెల్లదీస్తున్న గీత కార్మికుల పొట్టగొడుతూ గౌడ సంఘం చెందిన పలువురిని జీవనాధారం లేకుండా చేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని బోయినపల్లి మండలం తడగొండ గ్రామం చెందిన గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం గట్లపై ఉన్న దాదాపు 90 తాటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికివేసిన వైరంపై సిఐ ఎక్సైజ్ సిఐతో పాటు పలువురు పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. గీత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి అని దీనిపై తమకు నష్టపరిహారం అందజేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న 40 కుటుంబాలు గీత కార్మిక వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తమకు చెప్పకుండా తాటి చెట్లు నరికివేయడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తలగొండ గ్రామంలో గౌడ కులస్థలకు చెందినటువంటి జీవనోపాధారం చేసుకుంటున్న కులవృత్తి చెందిన చెట్లు తాడి చెట్లు ఒక 90 చెట్ల వరకు దాదాపు 30 సంవత్సరాల వయసు గల చెట్లను తన ఇష్టానుసారంగా ఇలాంటి అనుమతి లేకుండా నరికేయడం జరిగింది. దీనివలన గ్రామానికి చెందిన గౌడ కులస్థులు జీవనోపాధారం కోల్పోవడం జరిగింది. ఎందుకంటే దీని మీదనే గౌడసులు మేము జీవనోపాధారం చేసుకుంటున్నాం కాబట్టి మాకున్న ఆధారం ఇది ఒక్కటే కాబట్టి ఇలాంటి ఆధారం లేకుండా మాకు అనుమతి లేకుండా కొట్టేసి మాకు జీవనోపాధారం కోల్పోయడం జరిగింది. కాబట్టి దీని మీద నిన్న కలెక్టర్ గారికి జేసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మన బోయినపల్లి ఎస్ఐ గారికి మరో గారు గారికి సూపరింటెండెంట్ పోలీస్ గారికి సిఐ గారికి ఇలాగే దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మా గౌడ కులస్థలకు న్యాయం చేయగలరని తగొండ మండల బోయినపల్లి మేము గౌడ కులస్థలం. మా గ్రామంలో గౌడ కులస్థలం ఒక 40 మంది దాకా ఉన్నాం. ఈ తాటివాడ మీదనే బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఉపాధి లేదు, భూమి లేదు. ఇటు పరిస్థితులలో తాడి చెట్లు వాళ్ళ చేనులో ఉండే ఆ చేనులో 90 చెట్ల దాకా నరికేసడం జరిగింది. దీనివల్ల మేము ఉపాధి కోల్పోయినాం. కాబట్టి దీని చర్యలు తీసుకొని మాకు సాయం చేసి మీరు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని సిఐ గారిని అందరినీ కోరుకుంటున్నాము.